నేను శ్రీనివాస్ అడ్వకేట్ 29 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను తర్వాత జిల్లా కోర్టు రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ కోడంగల్ తాండూరులో కేసెస్ చూస్తుంటాను ఇప్పుడు స్పీడీ డిస్పోజల్ గురించి కోర్స్ ఎస్టాబ్లిష్ చేసిండు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ చేయడం మంచిదే అది కంటిన్యూ అయితే బాగుంటుంది ఎందుకంటే ఒక విట్నెస్ కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల ఒక విట్నెస్ ఐదేళ్లకు ఆరేళ్లకు ఎవిడెన్స్ వస్తే సాక్ష్యం అంతా ఆ విట్నెస్ మొత్తం మర్చిపోతాడు ఇంట్రెస్ట్ పోతుంది కన్విక్షన్ అనేటటువంటిది రాదు ఒక న్యాయవాదిగా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను ఏదో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి కోర్ట్స్ ఎప్పుడైతే తొందరగా స్పీడీ డిస్పోజల్ ఉంటాయో అప్పుడు సత్వర న్యాయం ప్రజలకు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ బాల నేరాలు ఉన్న ఈ పోక్సో కేసెస్ ఆ కేసెస్ చేస్తున్నది కరెక్టే బిలో 18 ఇయర్స్ లోపల ఉంటే పోక్సో కిందకి వస్తున్నది ఎందుకంటే సెక్షువల్ అఫెన్సెస్ చాలా అవుతున్నాయి కాబట్టి ఆ పోక్సో యాక్ట్ను ఇంట్రడ్యూస్ చేసింది కొంతమంది పోలీస్ వాళ్ళు కొద్దిగా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పుడు లవ్ కేసు ఉందనుకోండి 18 ఇయర్స్ ఉన్నది 17 ఇయర్స్ ఉంది 17 ఇయర్స్ ఉంటే చట్టం ఏమంటుందంటే 17 ఇయర్స్ ఉండి రన్ కంటిన్యూ అవుతే ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 18 వాళ్ళు నెక్స్ట్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశంలో ఉంటారు అటువంటి వాళ్ళని మనం లైఫ్ స్పాయిల్ చేస్తున్నాము కొద్దిగా మిస్యూస్ కూడా అవుతున్నది అట్లా మిస్యూస్ కాకుండా ఉండాలి తర్వాత ఈ న్యాయ వ్యవస్థ అనేటటువంటిది నమ్మకం కావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండడం మంచిదే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే ఎందుకంటే ఈరోజు 4 లక్షల దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షల మధ్యన ఈ సెక్షువల్ అఫెన్సెస్ కేసెస్ ఉన్నాయి ఎస్పీడీ డిస్పోజ్ కావాలంటే స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కావాల్సిందే కాకపోతే ఒకవేళ వీటిని తీస్తే ఎంప్లాయ్మెంట్ కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో చాలామంది గ్రాడ్యుయేట్స్ అంతా జాబ్ చేస్తున్నారు వాళ్ళకు వృత్తి పోతుంది ఫాస్ట్ ట్రాక్ తీస్తే తర్వాత మనకు డిస్పోజల్ కూడా కష్టమవుతుంది ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ని కన్వర్ట్ చేస్తే బాగుంటుంది అడిషనల్ కోర్స్గా తొందరగా స్పీడీ డిస్పోజల్ అంటే కోర్స్ పెంచాలి ఒక కోర్టు ఒక జడ్జి గారికి 4,000-5,000 కేసులు ఇచ్చి నువ్వు డిస్పోజ్ చేయి అని మీరు అంటుంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒక జడ్జి గారికి కేసులో తగ్గట్టు కోర్ట్స్ పెరిగితే బాగుంటుంది స్పీడీ డిస్పోజల్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్పెషల్ కోర్ట్స్ని అడిషనల్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే సత్వర న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను.